పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ అధ్యాయము ఏడవ వశనాన్ని మనం చదువుకుందాం నేను ఒక ఉన్నాను నేను ఒక ఉన్నాను అయినను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే చాలు దేవుడు మనతో మాట్లాడును గక్క మనందరితో దేవుడు మాట్లాడి మనల్ని దర్శించి ఆశీర్వదించును గక్క ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం అందరూ మన హృదయాలు తెరవబడాలని ప్రార్థనపూర్వకంగా కనిపెడదాం ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక భక్తుడు ఈ లోకంలో ఒక వింతగా ఉన్నాను అని చెప్తున్నాడు వింత అనండి వింతగా ఉండే స్థితి అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కదా ఇదేదో ఒక వింతగా ఉంది వింతలు వినడానికి ఇష్టపడతాం చూడడానికి ఇష్టపడతాం అయితే ఇప్పుడు ఇక్కడ భక్తుడే ఒక వింతగా ఉన్నాడు ఇక్కడ భక్తుడు అనేకులకు ఒక వింతగా ఉన్నానని చెప్తున్నాడు వింత అంటే ఏమిటి అన్నది మనం ఆలోచన చేస్తే ఇలా పరిశుద్ధ గ్రంథములో ఈ మాట రాయబడడానికి ఒక ప్రాముఖ్యమైన సబ్జెక్టును దేవుడు దాశించాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క డెబ్భై ఒకటవ అధ్యాయంలో ఏడవచునను పొందుపరిచాడు దీన్ని బట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడి మనకేదో నేర్పబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ మాటలు విని దేవుడిని మహిమపరుద్దాం ఎలా అంటే అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటున్నాడు వింత అనేది ఎప్పుడు వస్తుంది ఏ విధముగా వస్తుంది అన్నది మనం చూద్దాం మోషే ఐగుప్తు దేశమును విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత అంటే విడిచిపెట్టేసి వచ్చేసిన తర్వాత అంటే అక్కడ మనము అర్థం చేసుకోవాలి పారిపోయి వచ్చేసాడు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి వచ్చేసిన తర్వాత మిర్జానీల ప్రాంతంలో ఒక స్త్రీని వివాహం చేసుకుని తన మామగారి యొక్క ఈత్రో అనబడిన వాడిని మందం మేపుకుంటూ బ్రతుకుతున్నాడు తినకంటూ సొంత మందేది లేదు జాగ్రత్త విందాం తినకంటూ సొంత మంది ఏది కూడా లేదు సొంత ఆస్తి అంటూ ఏది లేదు మామగారు మందని మేపుకుంటూ వస్తున్నాడు అంటే ఆస్తి మామగారిది కట్టుబట్టలతో చేతిలో ఉన్న కర్రతో వచ్చేసాడు ఒక కర్ర పట్టుకుని వచ్చేసాడు అలాంటి పరిస్థితుల్లో ఒక ఈరో అనే ఒక మిజ్జానీలు యాజుకుని ఒక కుమార్తెని చేసుకుని అక్కడ కాపురం చేస్తూ ఏదో కాలక్షేపం చేసేస్తూ ఉన్నాడు నలభై సంవత్సరాలు గడిచింది అలా నలభై సంవత్సరాలు గడిచిన తర్వాత మోర్ష తన మామ మందను మేపుకుంటూ హోరేబు అనే దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు దేవుని పర్వతం దగ్గరికి వచ్చేసరికి దేవుని పర్వతం మీద హేరేబు పర్వతం మీద ఒక పొద నడుమున అగ్ని కాలుతూ ఉంది ఒక పొద నడుమున అగ్ని కాలుతూ ఉంది దూరం నుంచి ఆ కర్రనిలా భుజాల మీద వేసుకుని గొర్రెను కాచుకుంటూ ఆ పొదను చూస్తున్నాడు ఆ చెట్టును చూస్తున్నాడు అనమాట ఆ వృక్షమును చూస్తూ ఉన్నాడు అలా చూస్తున్నప్పుడు ఇతనికి అనిపిస్తుంది కాలిపోతుంది ఇంకొంచసేపట్లో పడిపోతుంది ఇంకొంచసేపట్లో బొగ్గైపోతుంది ఇంకొంచసేపట్లో అక్కడ ఏమీ ఉండదు మసి ఉంటుంది అన్నట్లుగా ఆలోచన చేసుకుంటూ ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక అరగంట గంట రెండు గంటలు మూడు గంటలు అలా గంటలు త్వరపడిపోతున్నాయి కానీ ఆ చెట్టు మాత్రము ఒక రొబ్బ కూడా కాలి బూడిదై కింద పడినట్లుగా కనబడట్లేదు చాలా ఆశ్చర్యంగా ఉంది అది ఆ చెట్టు మాత్రము మధ్య పొదలో అగ్ని కాలుతుంది కానీ చెట్టు మాత్రం బొగ్గ అవట్లేదు చెట్టు చెట్టులాగానే కనబడుతుంది అప్పుడు మోసి అనుకుంటాడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా నిర్గమ మూడులో ఈ వింత ఏమిటో చూద్దామని వెళ్దాం అనుకుంటాడట ఏమిటి ఈ వింత ఏమిటో చూద్దామని దగ్గరికి వెళ్దాం అనుకుని ఆ వింత చూడడానికి దగ్గరికి వెళ్తున్నాడు గట్టిగా స్తోత్రం చెప్పాలా హలో లూయా అప్పుడు ఆ వింత చూడడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అగ్నిలో నుండి ఒక స్వరం మోసేకి వినబడుతుంది ఏమనంటే మోషే మోషే ఇది పరిశుద్ధమైన స్థలము నీ చెప్పులు విడిచి లోపలికి రా బయట నీ చెప్పులు విడిచి లోపలికి రా గట్టిగా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆ చెట్టు అన్నది ఎవరికి సాదృశ్యం అంటే ఒక విశ్వాసకి సాదృశ్యం ఎవరికి సాదృశ్యం చెప్పాలి దేవుణ్ణి విశ్వసించిన ఒక వ్యక్తికి సాదృశ్యం ఏంటండి చెట్టులతోటి పుట్టలతోటి పోలిస్తారేటి దేవుని బిడ్డలను చెట్టులతో పుట్టులతో పోలిస్తారా మీరు అలా పోల్చమని బైబిల్ చెప్పిందంటే ఖచ్చితంగా చెప్పింది దావీద అంటాడు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివా దేవునికి స్తోత్రం చెప్పాలి చెట్టు వలెను అనడలేదా ఎలా ఉంటాడట ఒలివ చెట్టు వలె ఉంటాడట నేను ఖర్జూరపు మొక్కవలే మొవ్వు వేసేదను అని కూడా అంటాడు అంటే ఇప్పుడు చెట్టుతో పోల్చుకున్నాడు దావీదు ఇప్పుడు దేవుని బిడ్డలను మనం ఆలో ఎలా ఆలోచించాలి అంటే ఒక చెట్టుతో పోలుస్తున్నాను ఇప్పుడు నేను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మోషకి కనబడుతున్నది చెట్టు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విశ్వాసి దేవుని బిడ్డ అన్నది మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డగా అక్కడ మనకి కనబడుతున్నాడు ఆ మోషకి కనబడుతున్నది చెట్టే కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ చెట్టు స్థానంలో నిన్ను నన్ను పెట్టుకోవాలి దేవుని బిడ్డగా ఆ చెట్టుని మనం చూడాలి ఎందుకంటే పోల్చడం దీన్ని ఏమంటారంటే అలంకర భాష అంటారు ఏమంటారు బైబిల్లో అలంకర భాష ఉంది అలంకర భాషను బట్టి మనం ముందుకు వెళ్ళాలి బైబిల్లో అక్షరాన్ని బట్టి మనం వెళ్ళిపోతే అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేస్తుంది అక్షరము వేరు ఆత్మ వేరు అక్షరాన్ని బట్టి నువ్వు అలంకర భాషలోనికి వెళ్ళాలి చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే గారు గారండి బైబిల్ చదువుతున్నాను కానీ అర్థం కావట్లేదండి బైబిల్ చదువుతున్నాను కానీ బైబుల్ చదువుతున్నప్పుడు ఏవేవో విషయాలు నాకు కనబడుతున్నాయి కానీ నాకు అర్థం అవట్లేదండి చాలా క్రిటికల్గా అంటే చాలా మర్మయుక్తముగా ఆ మాటలు ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు అని చాలామంది చెప్తున్నారు నేను అంటాను బైబుల్ చదువుకోవడానికి ప్రత్యేకమైన రీతిలో గొప్ప చదువేం అవసరం లేదు నేను ఆరో తరగతి చదివా మరి బైబిల్ ఎలా అర్థమవుతుంది అంటే బైబిల్ అర్థం కావాలంటే మొట్టమొదటిగా నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారం కావాలి పరిశుద్ధాత్మ దేవుని సహకారం ఉంటేనే నీకు బైబుల్ అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఏ సుప్రభ ఏం చెప్పాడో తెలుసా నేను వెళ్ళిపోవడం వలన నీకు ప్రయోజనకరము అన్నట్టు అంటే క్రైస్తవునికి ప్రయోజనకరమైనది ఏంటంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడే మనకు ప్రయోజనకరమైన వ్యక్తి అర్థమవుతుందా నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనము అన్నాడు నువ్వు వెళ్ళిపోవడం వల్ల మాకు ప్రయోజనం ఏంటంటే నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను ఆయన ఆధరణకర్త మీ వద్దకు వచ్చినప్పుడు మీరు అనాథలుగా కాదు మీరు అనాథలుగా ఉండలేరు ఎందుకంటే నేను ఆధరణకర్తను మీ వద్దకు పంపుతాను నేను వెళ్ళాలి నేను వెళ్ళడం వలన మీకు ప్రయోజనకరము రెండు విషయం ఏమన్నాడు తెలుసా ఆయన మీ వద్దకు వచ్చినప్పుడు అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పాడు ఆయన అంటే ఇప్పుడు క్రైస్తవునికి ఉత్తమమైనది ఏమిటి క్రైస్తవునికి ఉత్తమమైనది ఏంటి నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరం అంటే ప్రయోజనకరమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడమే ప్రయోజనకరమైనది క్రైస్తవునికి అంతకన్నా ప్రయోజనకరమైనది ఇంకొకటి లేదు క్రైస్తవుని జీవితంలో క్రైస్తవుని జీవితంలో అంతకన్నా ప్రయోజనకరమైనది ఇంకొకటి లేదు అంటే ఏమిటి ప్రయోజనకరమైనది అంటే పరిశుద్ధాత్మునితో సహవాసం చేయడము పరిశుద్ధాత్మతో కలిసి నడవడము పరిశుద్ధాత్మ దేవునితో సమ్మతించడము చమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరు సమ్మతించాలి భార్య భర్తతో సమ్మతించాలి భర్త భార్యతో సమ్మతించాలి అప్పుడే వారి సంసారము అన్యోన్యముగా సహవాసంగా ముందుకు కొనసాగుతుంది సమ్మతించే మనసు ఉండాలి అలాగే పరిశుద్ధాత్మ దేవునితో మనం సమ్మతించాలి మన ప్రవర్తనను బట్టి మన ఆలోచనను బట్టి మన తలంపును బట్టి పరిశుద్ధాత్ముడు కూడా మనతో సమ్మతించాలి కానీ ఈరోజు ఆ సమ్మతి కలిగిన మనసులేకే దేవునికి విరోధులుగా బ్రతుకుతున్నారు చాలామంది కాబట్టి పరిశుద్ధ గ్రంథం అర్థం కావాలి అంటే బైబుల్ అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసం నీకు చాలా అవసరం ఒకటి అక్షరాన్ని బట్టి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా అక్షరము చంపుతుంది ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా ఒకటి ఒక పక్కన అవునన్నట్టు ఉంటుంది ఒక పక్కన కాదు అన్నట్టు ఉంటుంది నువ్వు ఎలా నిర్ధారణ చేసుకోగలదు యేసుక్రీస్తు ప్రభువారు మరియ గర్భాన్ని పుట్టాడు అని రాయబడి ఉంది అవునా కదా ఇదిగో దావీదు పట్టణంలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని రాయబడి ఉందా లేదా దేవదూతలు చెప్పారా లేదా తర్వాత అపోస్తులుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఏడాధ్యయంలో ఏమంటాడంటే ఆయన తల్లి లేనివాడును తండ్రి లేనివాడును జీవితానికి అసలు వంశావళి లేనివాడునై ఉన్నాడు అని రాయబడి ఉంది అంటే మనం ఇక్కడ ఆలోచన చేసుకుంటే అక్కడ దేవదూతలేమో దావీదు పట్టణం మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని చెప్పారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపోస్తులుడైన పౌలు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నది ఏంటంటే తల్లి అయినను తండ్రి అయినను లేకుండగా వంశావళి లేకుండా ఉన్నది గట్టిగా స్తోత్రం చెప్పాలా మరి వంశావళి లేనివాడై జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడై ఉన్న దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని రాయబడి ఉంది అక్కడ అవునా హలో అర్థమవుతుందా తీయండి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడు అధ్యాయం రాజులను తీశారా ఎస్ ఈ అధ్యాయంలో మనము మూడో వచనము చివరి భాగాన్ని చివరి లైన్ చదువుదాం చూడండి అతని పేరుకు మొదట నీతికి రాజనియు సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు సాలేము రాజని అర్థము జీవిత ఇప్పుడు చెప్పండి ఆయనకు ఆది అంతము అంటే ఆది అంతం అంటే ఆది అంటే పుట్టుక లేదు అంతమంటే మరణం లేదు జీవమునకు అంతం లేదు ఆయన జీవమునకు అంతము లేదు ఆయన జీవం ఎప్పుడు ఉంటుంది అంతము లేని జీవం అది ఆది అంతము లేనివాడు ఆయన అంటే పుట్టుక మరణము లేనివాడు ఆయన గట్టిగా స్తోత్రం చెప్పాలి మరి ఇప్పుడు ఆయన పుట్టాడు అని ఎలా చెప్పగలుగుతున్నాం మనం రేపు వద్దు పుట్టినరోజు పండుగ ఎలా చేసుకుంటున్నాం ఆయన పుట్టినరోజు పండుగ పుట్టాడనే కదా చేసుకుంటున్నాం అంటే మనం ఆలోచించవలసిన విషయం ఒకటి అక్షరానుసారంగా కనబడుతుంది ఒకటి ఆత్మానుసారంగా కనబడుతుంది నువ్వు ఎలా నిర్ధారణ చేసుకోగలదువు అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం నీకు చాలా అవసరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆలోచన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉపదేశము నీకు చాలా అవసరం అందుకని ఎప్పుడు కూడా బైబులు అందరికీ అర్థం కాదు అది ఎలా చదివితే అర్థమవుతుందో మొట్టమొదటి ఒక మాట చెప్తాను ముందుగా ఏం చెప్పాను బైబుల్ అక్షరం కనబడుతుంది అక్షరాన్ని ఎప్పుడు అక్షరంలా చూడకూడదు దాన్ని అలంకర భాషలోనికి తీసుకుని వెళ్ళాలి అలంకర భాషలోనికి చెప్పండి ఎలా తీసుకెళ్ళాలి అలంకర భాష అక్షరము వెనకాల అలంకర భాష ఉంటుంది అలంకర భాష వెనకాల మర్మం ఉంటుంది మర్మం వెనకాల ఆత్మ నడుపుదలు ఉంటుంది ఎప్పుడైతే నువ్వు అక్షరం చూస్తావో అక్షరం వెనకాల అలంకర భాషలోనికి వెళ్ళాలి అలంకార భాషలోనికి వెళ్ళినప్పుడు మర్మం బయటకు వస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మం బయటకు వస్తుంది ఆ మర్మం ఎప్పుడైతే బయటకు వచ్చిందో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నడిపించేస్తాడు ఆ మర్మాన్ని బట్టి నిన్ను జీవంలోనికి నడిపించేస్తాడు అది అక్షరము వేరు ఆత్మ వేరు అర్థమవుతుందా గట్టిగా స్తోత్రం చెప్పాలి ఏంటి అక్షరము చంపుతుందండి ఆ మాట కూడా ఉంది కొరిందీలికి రాసిన మొదటి రెండో పత్రిక మూడు అధ్యాయము ఆరు వచనం కొరిందీలికి రాసిన రెండవ పత్రిక మూడు అధ్యాయము ఆరు వచనాన్ని అని ఒకసారి చదువుదాం చదవాలి ఆయన ఆయనే మమ్మును ఆయనే మమ్ములను క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనకు అనగా అనగా అక్షరమునకు కాదు గాని అక్షరమునకు కాదు గాని ఆత్మే ఆత్మకే ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యం కలిగించినాడు చూడండి అక్షరమునకు కాదు గాని దేనికట ఆత్మకు పరిచారకులుగా ఉండట అక్షరానికి కాదు పరిచారకులు మనం అక్షరాన్ని బట్టి వెళ్ళిపోవడం కాదు అక్షరం వెనకాల ఒక ఆత్మీయ మర్మం ఉంటుంది ఆత్మ నడుపుదలతో కూడిన మర్మం అది కాబట్టి అక్షరము ఇక్కడ ఎలాగ ఉంది కదండి మీరు అలా చేస్తున్నారు ఏంటండి చాలామంది వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే అమ్మ వింటున్నారా వినండి చాలా చాలామంది వేసే ప్రశ్నలు ఎలాగుంటాయి అంటే బైబిల్ ఎలా రాస్తుంది కదండి మీరు అలా ఏంటి బైబుల్ అలా చేయమని లేదు కదా అంటే చేయమని ఒక దుఃఖం ఉండదు ఆత్మ నడుపుదల వల్ల బయలుపరచుపడతాయి కొన్ని కొన్ని విషయాలు ఆత్మ నడుపుదల వల్ల బయలుపరచబడతాయి గట్టిగా స్తోత్రం చెప్పాలి ఉదాహరణకి ఫాస్టింగ్ చేయమని ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉంది కానీ ఫలానప్పుడే ఫాస్టింగ్ చేయమని కాదు దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేరేపిస్తున్నాడో అప్పుడు నువ్వు ఫాస్టింగ్ చేయాలి ఆ ప్రేరేపించబడిన స్థితి బైబిల్లో ఉండదు ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలంటే నిన్ను బైబిల్ ప్రేరేపించదు ఆత్మ ప్రేరేపిస్తాడు అవునా కదా ఆత్మ వేరు అక్షరము వేరు అక్షరాన్ని బట్టి నువ్వు ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు కానీ ఆత్మ ప్రేరేపించినప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉంటే ఆత్మ ప్రేరేపించినప్పుడు నువ్వు దేవుని కార్యాలు జరిగించగలదు కానీ మామూలుగా అయితే అక్షరాన్ని బట్టి అయితే నువ్వు జరిగించలేవు గట్టిగా స్తోత్రం చెప్పాలి అందుకే ఆత్మకు అక్షరానికి చాలా తేడా చాలామంది ఉంటారు ఇప్పుడు చూడండి బైబిల్లో అనేక ఆజ్ఞలు ఉన్నాయి ఉదాహరణకి పది ఆజ్ఞలు ఉన్నాయి పద ఆజ్ఞలు ఈ పదాజ్ఞులు చదువుతావు కానీ నువ్వు నెరవేర్చగలదువా చదువుతావు నెరవేర్చగలదువా కానీ ఆత్మ ప్రేరేపిస్తే ఆత్మ నిన్ను బలవంతం చేస్తే అప్పుడు నెరవేర్చగలదు అవునా కదా మాట్లాడరీ మరి అక్షరానికి ఆత్మకు సంబంధం ఉందా లేదు ఇప్పుడు అక్షరమును నువ్వు చదువుతే అంతవరకే కానీ ఆత్మ నిన్ను తాకాలి ఆత్మ నిన్ను నడిపించాలి ఆత్మ నిన్ను బలమైన రీతిలో సర్వసత్యంలో నడిపించాలి ఆత్మ వేరు అక్షరము వేరు చదివేసిన తర్వాత ప్రభా దీని విషయంలో నన్ను నడిపించు ఉన్నతమైన స్థితికి నడిపించు అని నువ్వు చిన్న ప్రార్థన చేసుకుని వదిలేస్తున్నావు అంతే కానీ ఆత్మ దేవుని కొరకు కనిపెట్టాలి అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు వారికి మరణిచ్చేముగా నా తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని ప్రభువే చెప్పాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండగా క్రైస్తవుడు ఏమాత్రము కూడా క్రైస్తవ్యాన్ని ముందుకు కొనసాగించలేడు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి జీవించినప్పుడు అనేకులకు వింతగా ఉంటాం మనం ఆ ఏంటో ఈరోజు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను గట్టిగా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు చెప్పండి అలంకార భాష అలంకార అంటే ఏదైనా వశ్రాన్ని చూస్తే మనం దాన్ని అలంకర భాషలోనికి తీసుకువెళ్ళాలి అలంకార భాషలోనికి తీసుకెళ్తేనే ఒక విశ్వాసం ఇప్పుడు చెట్టుని చేస్తున్నాం మనం అర్థమవుతుందా అంటే ఇప్పుడేంటి దేవుని బిడ్డని అక్కడున్న ఆ చెట్టుతో పోలుస్తున్నాం అన్నమాట ఆ వృక్షంతో పోలుస్తున్నాం అన్నమాట దాన్ని అలంకరిస్తున్నాం అలంకర రూపంలోనికి తీసుకొస్తున్నాం గట్టిగా స్తోత్రం చెప్పాలి అలంకరణ భాష అంటారు దీన్ని ఎస్ మీకు బాగా అర్థమవుతానికి అలంకర భాష అసలు బైబిల్లో ఉందా హలో అలంకర భాష అసలు బైబిల్లో ఉందా లేదా మీరు అంత సైలెంట్గా ఉంటే నాకే డౌట్ వస్తుంది అసలు మీకు మాటలు వచ్చా వస్తే ఒకసారి దేవుణ్ణి స్తూతించండి మరేమ్మా చెప్పండి అలంకర భాష బైబిల్లో ఉందా అసలా అలంకర భాష ఉందా గలతీ నాలుగు తీయండి గలతీ నాలుగు గలతీలకు రాసిన పత్రిక మనకు అర్థం కావాలి ఈరోజు ఇరవై నాలుగు వచ్చిన ఈ సంగతులు ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి ఏంటి అలంకార రూపముగా చెప్పబడడం నాలుగు ఇరవై నాలుగులో అపోస్తులోడైన పౌలు అంటున్నాడు ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి అలంకరించడం అన్నమాట ఉదాహరణకి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి చక్కగా ఆమెను అలంకరించమనుకోండి పెళ్ళికూతురులా ఉందమ్మా అంటారు అవునా కదా అంటే ఇప్పుడు నువ్వు ఎలా అలంకరించావు అని అర్థం అంటే ఒక రకంగా చూస్తే ఒక ఆ అమ్మాయికి ఇంకా పెండ్లు కుదరలేదు పెండ్లి చూపులు కానీ కాదు కానీ అలంకరించేసరికి ఆమెను అలంకర రూపంలో చూస్తే నీకేం ఎలా కనబడుతుంది నార్మల్ వ్యక్తే నార్మల్ నార్మల్గానే ఉండే వ్యక్తే కానీ అలంకరించేసరికి ఆ అమ్మాయిని ఏమంటున్నాం మనం పెళ్ళికూతురు అలా మొత్తవించుకుందాం అంటే పెళ్ళికూతురుతో అలంకరిస్తున్నాం అన్నమాట ఇప్పుడు స్తోత్రం చెప్పాలి అంటే పోల్చుకోవడం అనమాట దీన్ని ఏమంటారు పోల్చుకోవడం అలా పోల్చుకోవడం పోల్చుకునే స్థితి కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇక్కడ అపోస్తుడైన పౌలు స్వతంత్రురాలైన శారా గురించి మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా అలాగే దాసత్వంలో ఉన్న ఆగారు గురించి మాట్లాడుతున్నాడు వీరిద్దరిని అలంకార భాషలోనికి తీసుకుని వస్తే అలంకార రూపంగా వీళ్ళిద్దరినీ చెప్తే అందున్న ఎరుష్యలేము బానిసత్వంలో ఉంది కాబట్టి ఆమెని ఆగరుతో పోల్చాడు దీన్ని అలంకరణ రూపంలో అంటే ఆగరుని మన దే మన యొక్క భూమి మీద ఉన్న అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎరుషులేముతోనేమో ఆగరును పోలుస్తున్నాడు దాన్ని అలంకరణ పరలోకమందు ఉన్న అది మనకి తల్లి అంటాడు అక్కడ అది మనకి తల్లి షారాని దాంతో పోలుస్తున్నాడు అంటే ఇప్పుడు అలంకరిస్తున్నాడు లేదా అబ్రహాం భార్యలు ఇద్దరిలో ఒక భార్యని అంటే మొదటి భార్యని పరలోకముతో పోలుస్తున్నాడు రెండో భార్యని ప్రస్తుతం అందున్న ఎరుష్యముతో పోలుస్తున్నాడు అలా పోల్చడమే అలంకరణ అలంకరణ రూపంలో చెప్పవచ్చు అని చెప్పాడు కదా అక్కడ దీన్ని అలంకరణ అందుకే నేను అంటాను అక్షరము వెనకాల అలంకరణ ఉంటుంది అలంకరణ వెనకాల మర్మం ఉంటుంది అలా ఎప్పుడైతే అలంకరణ రూపంలో మనం వాక్ష్యాన్ని చూసామో అప్పుడు ఒక మర్మం బయటకు వచ్చేస్తుంది నీకు పరిశుద్ధ గ్రంథంలో దాకున్న మర్మం బయటకు వస్తుంది ఇంతవరకు నువ్వు ఎలా చూసావు మోసికి కనపడింది ఒక లాగానే చూసావు కాబట్టి మర్మం బయటికి రాదు ఎప్పుడు కూడా చెట్టు అంతే కాలేదు దేవుడు కృపను బట్టి కాలేదు అది దేవుని అగ్నిని బట్టి కాలలేదు అనుకుంటున్నావు నువ్వు కానీ ఇప్పుడు మర్మం బయటికి రావాలి అంటే అలంకార రూపంలోనికి దాన్ని తీసుకురావాలి ఏమిటి అలంకార రూపం అంటే ఇప్పుడు మోసకి చెట్టు కనబడుతుంది కదా ఇప్పుడు అది చెట్టు కాదు ఎవరు నువ్వు నేను అనుకోవాలి ఆ చెట్టు స్థానంలో ఎవరిని పెట్టుకోవాలి ఎ ఒకప్పుడు ఆ చెట్టు భయంకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు అలాంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగానండి మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే మోషే ఇది పరిశుద్ధమైన స్థలము కాబట్టి నువ్వు నీ చెప్పులు విప్పి ఇక్కడికి రా ఏంటి పరిశుద్ధమైన స్థలమా మోషే అనుకుంటున్నాడు మనసులో ఇది పరిశుద్ధమైన స్థలమా నిన్న వచ్చాను ఈ మందనే వేసుకుని మొన్న వచ్చాను ఈ మందనే వేసుకుని అంతకుముందు కూడా వచ్చాను వచ్చాను నా గొర్రెలు ఎక్కుతొక్కుని ఈ పరిశుద్ధ పర్వతం మీద అంటున్నావు కదా ఇప్పుడు ఈ ఈ పర్వతం మీద నా నా గొర్రెలు మందలు తొక్కేసినాయి అంతేకాదు చండాలం కూడా చేసేసినాయి ఇక్కడ ఈ చెట్టులో ఉండే అగ్నిలోంచి నువ్వు మాట్లాడుతున్నావు ఈ అగ్ని వచ్చే ఇది పరిశుద్ధ స్థలం అంటుంది ఈ చెట్టు రొబ్బల కోసి అనేక సార్లు నరికి నా మందలకు మేతగా వేశాను ఈ చెట్టు రొబ్బలను అనేక సార్లు నరికి మందలకు మే మేతగా వేశాను నా గొర్రెలకు మేతగా వేశాను అంతేకాదు గొర్రెలు కానీ మేకలు కానీ ఏం చేస్తే తెలుసండి అందు షాపుల్లో ఉంటే రెండు కాళ్ళు ఇలా పైకెత్తి ఆనుకుని తెంపుకుని తీసుకుంటాయి అవునా కదా అనేక సార్లు ఈ చెట్టుని నా మేకలు రెండు కాళ్ళు ఆన్సి రెండు కాళ్ళు ఆన్సి ఆ చెట్లు కూడా రొబ్బలను తెంపుకుని తిన్నాయి ఈ చెట్టుని నా మేకలు తన్నాయి కాళ్ళుతో తన్నాయి గొర్రెలు తన్నాయి నేను కూడా చెప్పులతో అనేక సార్లు వచ్చేసాను ఇది ఇప్పుడు ఎలా పరిశుద్ధ స్థలముగా మారిపోయింది ఇప్పటికప్పుడు ఈ చెట్టు ఎలా పరిశుద్ధమైనదిగా మారిపోయింది ఎస్ ఇదే నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం గట్టిగా స్తోత్రం చెప్పాలి ఏమిటి ఆ గుర్తుంచుకోవలసిన విషయం అంటే ఒక విశ్వాసీ స్థానము అంటే ఎలా ఉండాలి ఏ విధముగా ఉండాలి అన్నది మనం ఆలోచన చేసుకుంటే ఇప్పుడు అక్కడ కనపడుతున్న చెట్టు మనకు సాదృశ్యం ఒకప్పుడు మన బ్రతుకులు అంత భయంకరమైన బ్రతుకులేమో అందరూ వచ్చి వేలన చేసిన బ్రతుకులు అందరూ వచ్చి ఉమ్మేసిన బ్రతుకులు అందరూ వచ్చి చిచ్చి ఎందుకు బ్రతుకుతున్నావురా ఎదవ బ్రతుకు పనికి బాలిన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు అదిగా రేవులు తాడి పెరుగుతుంది నువ్వు పెరుగుతున్నావు ఎందుకు వచ్చిన బ్రతుకురా ఈ బ్రతుకు అని అందరూ తిట్టిన వారే కావచ్చు అందరూ వేలన చేసిన వారే కావచ్చు అనేక మందికి ఒక దినాన్ని మనం ఆహారముగా మారిపోయి ఉండొచ్చు అందరూ మనల్ని ఉపయోగించుకొని మనల్ని చెరుగు పిప్పు వాళ్ళే బయటికి ఊసేసి గెంటివేసి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి విశ్వసించావో ఎప్పుడైతే ఆయన సన్నిధిని నువ్వు మోకాలు వేశావో ఎప్పుడైతే వీరికి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిని సాష్టాంగపడ్డావో ఎప్పుడైతే ప్రభు నా బ్రతుగా అయిపోయిందని ఆయన విశ్వసించి ఆయన్ని నీ హృదయములో ప్రభుగా ప్రతిష్ఠించావో అప్పుడు నీ బ్రతుకు ఈ చెట్టు వలె మారబోతుంది మోసకు ఒక వింత ఒకప్పుడు ఈ చెట్టుని నేను చూశాను ఒకప్పుడు ఈ సెట్టు రొబ్బలు నేను నరికాను ఒకప్పుడు ఈ సెట్టు రొబ్బలను నా మేకలు నా మందలు పెంచుకొని తిన్నాయి ఈ బ ఈ పర్వతం మీదకి అనేక సార్లు వేసుకుని వచ్చాను కానీ ఇప్పుడు ఈ చెట్టులో ఒక అగ్ని రావడం ఏంటి ఈ అగ్ని వలన ఈ చెట్టు కాలిపోకుండా ఉండడం ఏంటి ఈ అగ్ని వలన ఈ చెట్టు బూడిదవ్వకుండా ఉండడం ఏంటి అలా ఎంత చేపైనా ఆ అగ్నితో ఆ యొక్క చెట్టు సహవాసం చేయడం ఏంటి అగ్నిలోంచి ఒక స్వర్ము మాట్లాడడం ఏంటి ఈరోజు ఆ స్వరం వలన నేను భయపడటం ఏంటి నేను మోకాలు వేయడం ఏంటి గడగడ వడగడం ఏంటి ఇది ఒక వింతగా కనబడుతుంది అన్నట్లుగా మోసే చూస్తున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి అనేకులకు నేను వింతగా ఉన్నానని ఆ భక్తుడు చెప్తున్నాడు డెబ్బై ఒకటి ఏడులో వింత అంటే ఏమిటంటే ఒకప్పుడు నిన్ను చూసి నవ్వినవాడు వాడు ఒకప్పుడు నిన్ను చూసి చూసిచ్చి ఇలాంటి బ్రతుకు ఎవడో బ్రతకూడదు అనుకున్నవాడు వాడు ఒకప్పుడు నిన్ను చూసి చూసిచ్చిచ్చి అని ముఖం మీద ఉమ్మేసినంత పనిచేసిన వాడు వాడు ఒకప్పుడు నిన్ను చూసి పెదవి విరుచుకున్నవాడు తలలాడించిన వాడు వాడు కానీ ఇప్పుడు నిన్ను చూసి ఏమిటి ఈ జీవితం ఎలా వచ్చింది ఇతనికి జీవితం ఎలా బ్రతుకుతున్నాడు ఇతను ఏ విధముగా జీవిస్తున్నాడు ఇతను చచ్చిపోతాడు అనుకున్నానే సావలేదే ఆ రోగంతో ఇతను మాయమైపోతాడు అనుకున్నానే మాయమవ్వలేదే ఆ రోగంతో ఇతడు భూస్థాపితం అయిపోతాడు అనుకున్నానే కుళ్ళిపోతాడు అనుకున్నానే కానీ సాగుకుండగా మరలా సజీవంగా ఎలా ఉన్నాడు ఆ సమస్య వల్ల ఇతడు చనిపోతాడు అనుకున్నాను ఆ కష్టం వల్ల ఇతడు చనిపోతాడు అనుకున్నాను ఇంకా అనుకున్నాను కానీ ఎలా లేవనెత్తబడ్డాడు ఏ విధముగా తిరుగుతున్నాడు ఏ విధముగా పోషించబడుతున్నాడు ఏ విధముగా ఇతడు ఇంత ఉన్నతమైన స్థితిలోనికి రాగలిగాడు అన్నది ఒక వింతగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు నిన్నటి వరకు నీ బ్రతుకు వేరు కావచ్చు నిన్నటి వరకు నీ బ్రతుకు ఏదో కావచ్చు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం నీలోనికి వస్తుందో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుని నిలబడతావో ఎప్పుడైతే అగ్ని అభిషేకానికి చోటిస్తావో అప్పుడు నీ జీవితాన్ని మార్చడానికి నా తండ్రైన దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎస్ నా తండ్రైన దేవుడు ప్రతి ఒక్కరిని మార్చడానికి ఈ లోకానికి పరమాత్ముడైన వాడు పశుబాలుడు వలె రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు ఎందుకు అంటే ప్రతి ఒక్కరిని ఆయన వైపుకు తిప్పి ప్రతి ఒక్కరిని కూడా నాశనము నుండి విడిపించడానికి ప్రవచనాలు ఆయన పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రవచనాలు ఏంటి తెలుసా మరణ ఛాయలో ఉన్నవారికి జీవమును చీకటిలో ఉన్నవారికి వెలుగును ఉదయించడము కొరకు ఆ నీతి సూర్యుడు పుట్టబోతున్నాడు అందుకే పుట్టాడు మరణ ఛాయలో ఉన్నవారికి జీవమునివ్వడానికి చీకటిలో ఉన్నవారికి వెలుగును ఉదయింపచేయడానికి ఆయన ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు దేవుని వెళ్ళారా మీరు ఈరోజు గమనించుకోవలసిన విషయం గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే నీవు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నావు నీవు ప్రభువుని విశ్వసించక మునుపు జీవించిన జీవితానికి ప్రభువుని విశ్వసించిన తర్వాత ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత జీవిస్తున్న జీవితానికి తేడా కనబడుతుందో లేదో చూడు ఒకప్పుడు మోసి ఆ చెట్టును చూసినప్పుడు అది నార్మల్ చెట్టు అవునా కదా మామూలు చెట్టు కానీ తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని ఆ చెట్టులో నీకు వచ్చిన తర్వాత అది పరిశుద్ధమైన చెట్టు ఒక ప్రత్యేకమైన చెట్టు ఒక ఉన్నతమైన చెట్టు ఒక వింత కలుగుతుంది భవిష్యత్కి చూస్తుంటే భవిష్యత్ ఒక వింత ఏమిటిది నిన్నటిదాకా ఒక రకంగా ఉంది ఈరోజు ఒక రకంగా ఉంది క్షణములో మారిపోతుంది దేవుడి నిన్ను తాకితే పరిస్థితులు క్షణములు తారుమారైపోతే పరిస్థితులు ఒక్క క్షణములు ఒక్క క్షణము చాలు దేవుని సన్నిధిలో నీ పరిస్థితులు తారుమారు అప్పుడు అప్పుడు వరకు ప్రతికూలము కూడా నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలముగా మారిపోవడానికి ఒక్క క్షణం చాలు దేవుని సన్నిధిలో ఒకే ఒక్క క్షణము చాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు లోకానికి మనం ఒక వింతగా ఉండాలి ఎలా ఉండాలి వింతగా దేవునికి స్తోత్రం చెప్పండి అదే రోగం వచ్చి వాడు చచ్చిపోయాడు కానీ అదే రోగం వచ్చి ఈమె ఎలా బ్రతికింది ఇతడు ఎలా బ్రతికాడు ఆ అప్పులు పాలైపోయి అతను చనిపోయి కానీ అదే అప్పులు చేసి ఏ ఆధారం లేకుండా ఇతడు ఎలా జీవించగలుగుతున్నాడు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఎలా జీవించగలుగుతున్నాడు నాకు లక్ష రూపాయలు అప్పు ఉంటేనే పట్టట్లేదే ఇతడికి ఇన్ని లక్షల రూపాయల అప్పు ఉంది పైగానేమో నాకు ఉన్నట్లుగా ఆస్తి కూడా ఇతనికి లేదు మామూలుగానే నార్మల్గా ఉన్న వ్యక్తి కానీ ఇన్ని లక్షలు అప్పు చేస్తాడు ఎక్కడ చూసినా అప్పులే కానీ ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడు నెల నెల కరెక్ట్గా ఏ విధంగా వడ్డీ కట్టగలుగుతున్నాడు ఒక వింత అన్నమాట అదంతా కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి ఎందుకంటే విశ్వసించిన వాడు మనం విశ్వసించిన వాడు సామాన్యుడు కాదు మనం ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచమో అతని సామాన్యుడు కాదు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఎదుటివారు ఎప్పుడు కూడా మనల్ని చూసినప్పుడు దేవుడిని మహిమపరిచేంత వింతగా మనం కనబడాలి వింతగా మనం కనబడాలి గట్టిగా స్తోత్రం చెప్పాలి ఈమె బ్రతుకు అయిపోయింది ఇంకా ఈమె జీవితం అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా తీసుకెళ్ళిపోవడమే అనుకున్న టైంలో రివర్స్ అయిపోద్ది పరిస్థితి ఒక వింత అన్నమాట ఏమిటో తెలుసా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే ఇలాంటి కార్యాలు జరిగితే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే ఇలాంటి కార్యాలు జరిగితే గట్టిగా స్తోదం చెప్పాలి హలో లుయా పరిశుద్ధ గ్రంథంలో లాజరు అనే ఒక భక్తుడు అన్నాడు భక్తుడు కాదు చెప్పుకోవాలంటే భక్తిహీనుడే మరియ మార్తల తమ్ముడు అన్నమాట మరియకు మార్తకు ప్రియమైన సహోదరుడు ఒక్కగానే ఒక్కొక్క తమ్ముడు చాలా గారభంగా చూసుకుంటున్నారు అతన్ని బెతనీయ గ్రామము యేసు ప్రభువు ఎప్పుడు వచ్చినా మరియ మార్తలు ఇంటికే భోజనానికి వచ్చేవాడు బెతనియా గ్రామంలో ఉన్నారన్నమాట వాళ్ళు ఈ బెతనీయ గ్రామమునికి ఎప్పుడు ప్రభు వచ్చినా మరియ మారుతల ఇంటికే భోజనానికి వచ్చేవాడు ఇంకెవరింటికి వెళ్ళేవాడు కాదు భోజనానికి అయితే మరియ మారుతల ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఒక రోజున మరియ మార్తలు ఏసుప్రభు ఊళ్ళోకి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన బాధ చూసుకుని మన ఇంటికి వస్తాడు భోజనం వండాలి అని చెప్పేసి మరియు మార్తలు ఏం చేశారంటే ఏసుప్రభుకి భోజనం వండారు భోజనం అంటే అప్పుడు అప్పాలే కాల్చేవారు కర్రీ ఒకటి వండి గోధుమ రొట్టెలు కాల్చేవారు అయితే యేసుప్రభు మట్టికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మట్టికి ఏదో వండుకున్నారు లాజర్ మాత్రం ఎక్కడ కనపడ్డం మనకి వాళ్ళ తమ్ముడు లాజర్ ఉంటాడు ఏసుప్రభు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అక్కడ వాళ్ళ మధ్య కనపడ్డ ఎందుకంటే యేసుప్రభు వస్తాడు ఈరోజు ప్రార్థన ఉంది మన ఇంట్లో ప్రార్థన చేయడానికి వస్తారంటే పాస్ట్ గారు వస్తారంటే చూడండి అన్నీ తెచ్చి ఇచ్చేస్తారు కానీ వాళ్ళు మాత్రం ఉండరు కొంతమంది అవునా కదా కరెక్ట్గా పాస్ట్గా రేటు ఎయినకి వస్తున్నారో చెప్పు ఏదో ఉండిపోయే వాళ్ళగా కాదు పాస్ట్గా రేటు ఎయినకు వస్తున్నారు తెలిస్తే ఆ టైన్కి ఇంటికి రాకుండా అని గట్టిగా స్తోత్రం చెప్పాలి ఎవరు ఇవాళ పాస్ట్ గారు వస్తున్నారంటే సరే ఏం కావాలి మాంసం కావాలా చేపలు కావాలా లేకపోతే ఏం కావాలి అన్నీ చెప్పేస్తే తెచ్చేస్తారు అన్నీ తెచ్చేస్తారు ఏమి అడ్డు చెప్పరు కానీ ప్రార్థన అయ్యానికి ఏం చేస్తారంటే వీళ్ళే చేయించుకోవాలి ఇంట్లో ఉన్న ఆ లేడీస్ చేయించుకోవాలి జెంట్స్ మాత్రం వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడూ వస్తారు ఆ ఆ కేటగిరీకి సంబంధించిన వాడే లాజర్ అన్నీ తెచ్చిచ్చేసాడు మార్తలకి కంటికి కనిపించేవాడు కాదు ఎప్పుడు కూడా కానీ ప్రభు మాత్రం అతన్ని ప్రేమించాడట ప్రభు ప్రేమించిన లాజరు అని రాయబడి ఉంది ప్రభు ఎంతగానో ప్రేమించాడట లాజర్ని కానీ ప్రభు కనిపించేవాడు కాదు లాజర్ గట్టిగా స్తోత్రం చెప్పాలి అవునండి చాలామంది ఉన్నారు ఇలాగ పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారంటే ఏది లోటు లేకుండా అన్నీ తెచ్చిపెట్టేస్తారు కానీ వాళ్ళు మాత్రం కనపడరు అదే లోటు అది లోటు గట్టిగా స్తోత్రం చెప్పాల లాజర్ అదే పరిస్థితిలో ఉన్నాడు ఇలాగ ప్రభు ఈరోజు భోజనానికి వస్తారు ఈరోజు మన ఇంట్లో ప్రార్థన ఉందంటే అన్నీ కానీ లేడు వెళ్ళిపోయంతి ఆ తర్వాత యేసు ప్రభు అని రొట్లు ఒక్కరికే చేశారు ఆయన వెనకాల పన్నెండు మంది వచ్చారు ఎంతమంది మరీ కాలు కడుక్కుందాం కాలు కడుక్కోవడానికి ఇద్దామని చెప్పేసి మారుతెళ్ళింది వెంటనే ఆ చెంబు అక్కడ పెట్టేసి లోపలికి పరిగెట్టింది కాళ్ళు చేయి ఆడట్లేదు ఎందుకంటే ఒకరికి రెడీ చేస్తాను ఎంతమంది వచ్చారు వెనకాల ఇంక పన్నెండు మంది వచ్చారు వెనకాల అంటే మొత్తం పదమూడు మందికి ఇప్పుడు పెట్టాలి ఒక్కరికి చేసింది పదమూడు మందికి ఎలా సరిపోద్ది గబగవ్వు వంటగదిలోకి వెళ్ళిపోయి ఆమె మొదలు పెట్టేసింది పనులు పిండి పిసికేస్తుంది అప్పాలు చేసేస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఇలా మా మరీ ఏం చేస్తుందంటే అంటే కూర్చోబెట్టి ఆయన పాదాల దగ్గర కూర్చుని మంచి మంచి మాటలు దేవుడు చెప్తున్న ఆయన చెప్తున్న మాటలు అన్నీ వింటుంది ఈవిడికేమో చెమటలు కారిపోతున్నాయి కిచెన్ రూమ్లో మామూలుగా కాదు అక్కడ ఉన్న చెమటలు కారిపోతూ కోపం వచ్చేస్తుంది వస్తుందేమో అని ఇలా చూస్తుంది సాయంతి ఎవరు వస్తుందేమో అని ఇలా చూస్తుంది ఆయన దగ్గర కూర్చుని మొత్తం అంతా మర్చిపోయింది ఆ మాటల్లో పడిపోయింది ఇంకా చూసింది చూసింది ఓపుకు పట్టుకోలేకపోయింది గబగబగా వచ్చేసి సింగిల్లా దోపుకుని అంటుంది ప్రభువా లోపల నేను అంత కష్టపడుతుంటే ఈమె నీ దగ్గర కూర్చుని వింటుందే మాటలు మరి నేను అంత కష్టపడుతుంది నాకు సాయం చేయమని చెప్పొచ్చు కదా ఎవరు చెప్పాలండి మేము భోజనానికి వచ్చామమ్మా మీ అక్క కష్టపడుతుందమ్మా వంట అవ్వలేదు కానీ ఇల్లు ముందు తర్వాత కూర్చుంది కానీ అని చెప్తాడు ఆయన ఎవరు చెప్పాలి మా అక్క ఒక్కత్తే కష్టపడుతుంది నేనే వెళ్ళాలన్నా బుద్ధి మీకు ఉండాలి అవునా కానీ ఆయన ఇలా చెప్తాడు చాలామంది ఇలాగే ఉన్నారు ఈరోజుని గారండి మా చెల్లికి మీరు చెప్పండి అని నా మీద పెడతారు కొంతమంది గారండి మా తమ్ముడికి మీరు చెప్పండి అని నా మీద పెడతారు పాస్టగారు గారు లేకపోతే ఇలా వాళ్ళ విషయం గురించి చెప్పండి అని నా మీద పెడతారు దైవిజనుడి మీద పెడతాడు దైవజనుడు ఏం చెప్తాడు ఎలా చెప్పాలో అలా వాక్షన్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడుగా ఇంకా స్పెషల్గా పర్సనల్గా చెప్పేది ఏముంది వాక్షన్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది నీ జీవితానికి ఆ మాటలు అప్లై చేసుకోకపోతే మేమేం చేస్తాం దేవుడు నాతోనే మాట్లాడాడని ఆ మాటలు నీ జీవితానికి అప్లై చేసుకోవాలి ఆ మాటలు నీ జీవితానికి తీసుకోవాలి అప్పుడు ఆశీర్వదించబడతాం వెంటనే వెంటనే వచ్చి ప్రభు కంప్లైంట్ చేసేస్తుంది మే చెప్పొచ్చు కదా ప్రభు అని వెంటనే ఏమన్నాడో తెలుసా మార్తా మార్తా అని రెండుసార్లు పిలిచాడు ఒకసారి పిలిస్తే రెండు రెండుసార్లు ఎందుకు మార్తా మార్తా అని రెండు సార్లు ఎందుకు పిలిచాడు అంటే ఆమె ప్రమాదంలో ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ దగ్గరికి ఏదైనా జరుపిపిల్లో తేలిపిల్లో వచ్చిందనుకోండి పక్కన నెలకే తేలి వస్తుంది తేలి వస్తుందంటే నువ్వు తేలి తెలియని రెండు సార్లు కేకలెత్తావు అంటే తేలి అంటే అక్కడ ఏంటి ప్రమాదకరమైన స్థితి రెండు సార్లు చెప్పేవంటే అవునే కదా రెండు సార్లు చెప్పేవంటే ప్రమాదకరమైన స్థితి అందుకని అక్కడ రెండు చార్లు రాయబడింది యేసుప్రభు మాట్లాడి మార్తా మార్త అని రెండుసార్లు అక్కడ ఆమెని పిలుస్తున్నాడు మార్తా మార్తా నువ్వు అనేక పనుల గురించి చింతిస్తున్నావు కానీ ఉత్తమమైనది ఒక్కటే అది మరియ పట్టుకుంది ఆమె యొద్దు నుండి ఎవరునూ తీసివేయలేరు ఉత్తమమైనది ఒక్కటే అదేమిటి దేవుని మాటలు వినడం దేవుని మాటలు విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడం అది ఉత్తమమైనది మానవునికి దేవుని సన్నిధిని ఆయన కృపను పొందుకుని ముందుకు వెళ్ళడం ఉత్తమమైనది ఆ ఉత్తమమైనది మరీ పట్టుకుంది నువ్వు అనేక పనుల గురించి అనేక సంగతుల గురించి చింతిస్తున్నావు అన్నట్టు మరి నువ్వు అక్కడ వస్తావు అనుకున్నాం ప్రభా నీ వెనకాల పన్నెండు మందిని తీసుకొచ్చావు మరి మరి పన్నెండు మందికి ఎలా పెట్టగలదు దీనికి అసలు చింతే లేదు నీ దగ్గర కూర్చుని మాటలు ఉంటుంది చింత ఎందుకండి మీ చింత యావత్తు మీ కొరకు చింతిస్తున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభువే చెప్పాడుగా మరీ వేసేసింది అసంత మరీ ఎందుకు అంత ధైర్యంగా కూర్చుందంటే మరీ వాక్షాన్ని నమ్ముతుంది దేవుణ్ణి నమ్ముతుంది కేటకీర స్తోత్రం చెప్పాలి మార్త ఎలాంటిదంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే అయిపోతుందా అన్న కేటగిరీకి సంబంధించింది మార్త మరీ అలా కాదు ఖచ్చితంగా దేవుడు ఆ దీపాన్ని ఆపుతాడు ఆరిపోకుండా అని విశ్వసించినది మరియ ఎలాగంటే అంతకుముందే యేసుప్రభు ఐదు వేల మందికి భోజనం పెట్టాడు ఎలా పెట్టాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలతో ఎంతమందికి పెట్టాడు మరి ఇక్కడ మరియా మార్త వేసేపు లాజర్ లాజర్ ముందుకి నిలిపోడు అనుకుందాయ్ అలాంటి వాళ్ళు ముందు నిలిపోతారు కదా తర్వాత భాషగా ఉంచుతారో లేదు అని దేవుడికి ఇస్తాదరం అని చెప్పాలూయ లాజర్ ముందుకు నిలిపిడు అనుకుందాం ఇప్పుడు మరియా మార్త వేసి ముగ్గురికి వేసుకున్న రొట్లు ఉంటాయిగా మరి వీళ్ళు ముగ్గురు రొట్టెలు పన్నెండు మందికి పంచలేడా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టిన వాడు అలా తిని బేవు అని తృప్తి పొందిన తర్వాత ఇంకా పన్నెండు గంపలు ఎత్తారంట మిగిలిపోయిన ఆహారం ఐదు వేల మందికి ఐదు రొట్టెలు పంచిపెడితే ఇంకా పన్నెండు గంపలు మిగిలిపోయాయి అంట మరి ఇప్పుడు ఈయన మిగిల్చలేడా ఇక్కడ తినలేరా సరిపెట్టలేడా ఇది విశ్వాసం మరి అది కానీ మార్తగా విశ్వాసం లేదు చాలామంది వస్తారు వెళ్తారు కానీ విన్న దాని మీద విశ్వాసం ఉంచరు చూసిన వాటి మీద కూడా విశ్వాసం ఉంచరు చాలామంది వచ్చి వెళ్ళడం వరకే ఏదో వచ్చి కూర్చున్నామా లేదా ఆజ్రయించుకున్నామా లేదా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళామా లేదా అన్నట్లుగానే ఉంటారు అందుకని వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్లుగా ఉంటుంది వారి జీవితాలు మార్పు ఉండదు ఆ మార్పు లేని జీవితాలు చూసి బయట ఉన్నవాళ్ళు ఏమంటారు తెలుసా ఈవిడంటూ నమ్ముకుందంట ఇతనంతా దేవుడు నమ్ముకున్నాడంట దేవుడు ఇలాగే చేయమన్నాడేమో దేవుడు ఇలాగే మాట్లాడమన్నాడేమో ఇలా దేవుడు ఇలాగే బోధిస్తున్నాడేమో ఆ పాస్టర్ గారు ఇలాగే చెప్తున్నారేమో అని దేవునికిని సన్నిధికి అవమానం వచ్చేటట్లు బ్రతుకుతున్నారు రోజున మీ బ్రతుకులు మారకపోవడం వల్ల ఒక వింతగా నువ్వు కనిపించట్లేదు దేవుని సన్నిధిలో అనేక మందికి వింతగా కనిపించాలి ఇంత ముందున్న జీవితానికి ప్రభువుని అంగీకరించిన తర్వాత ఉన్న జీవితానికి తేడా కనబడాలి ఒకప్పుడు గయ్యాలామే కానీ ప్రభువుని నమ్ముకున్నాక ఏమైపోయిందండి ఆ నోరు ఏమైపోయిందండి ఆ భయంకరమైన పరిస్థితి ఈమెలో చాలా మార్పు వచ్చింది ఇది ఎలా సాధ్యమైంది అని ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే కనిపించాలి కనిపించలామిలో జీవించుచున్నది నేను కాదు క్రీస్త సేనాలో జీవించుచున్నాడని ఎప్పుడైతే నీ మార్పును బట్టి ఎంక్వైరీ చేస్తారో అప్పుడు నీలో కనబడవలసిన రిజల్ట్ వేసయ్యా రిజల్ట్ జీజస్ కనబడాలి నీలో కనబడుతున్నాడా అది వింత అనేకులకు వింతగా ఉన్నానంటే అది వింత ఆ వింత నీలో కనబడుతుందా ఆకర్షించబడాలా ఆ వెంత నీలో కనబడినప్పుడు ఆకర్షించబడాల మోసేకి ఆ చెట్టులో ఒక వింత కనబడింది ఆకర్షించబడ్డాడు వెంటనే మోస్యా చెప్పులు విప్పి అంటే గడగడలాడుతూ వణుకుతూ విన్నాడు ఆకర్షించబడ్డలా లేదు ఇప్పుడు ఒకప్పుడు ఆ చెట్టుని చూస్తే ఆ చెట్టు రొబ్బలు తెంపేవాడు ఆ చెట్టుకి కొడవలు కానీ కత్తి కానీ అలా నాటేవాడు గాయాలు చేసేవాడు ఆ చెట్టుకి కానీ ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మోకాలు వేస్తున్నాడు ఎస్ నిన్ను చూసిన వారు అవమానపరిచిన వారు వేళన చేసిన వారు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి అమ్మ మా కొరకు ప్రార్థన చెయ్యి అమ్మ మా కొరకు ప్రార్థన చేయించు అమ్మ నువ్వు ప్రార్థన చేస్తావు కదా మా కొరకు కూడా ప్రార్థన చేయని ఇప్పుడు వినయముగా మాట్లాడగలిగిన మార్పు నీలోనికి వచ్చిందా మోసా చెట్టుని గాయపరిచాడు నిన్నటి వరకు కానీ ఈరోజు ఆ చెట్టు దగ్గర మోకాలు వేస్తున్నాడు నిన్నటి వరకు నిన్ను దూషించిన వారు అవమానపరిచిన వారు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చి మా కొరకు ప్రార్థన చేయమని నీ జీవితాన్ని చూస్తున్నాను నీ బ్రతుకుని చూస్తున్నాను దేవుడు ఎంతగానో మార్చాడు మా కొరకు కూడా మా బిడ్డల కొరకు కూడా మా భార్య కొరకు మా భర్త కొరకు ప్రార్థన చేయని నీ దగ్గరికి వస్తున్నారు అనేక మంది రోజున మోసే ఎలా ఆకర్షించబడ్డాడో ఆ చెట్టు విషయంలో నీ విషయంలో అనేక మంది అన్యజనులు ఆకర్షించబడాలి ఎప్పుడు అంటే ఒక వింతగా నువ్వు కనబడినప్పుడు ఒక వింతగా నువ్వు కనబడినప్పుడు లాజరు ఆ ఇంట్లో లేడు అయితే యేసుప్రభు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మరియమార్తల తమ్ముడు లాజరు చనిపోయాడు చెప్పండి చనిపోయాడు యేసుప్రభు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా మరి యేసుప్రభు ఇంట్లోనే ఎంత రోదన ఎంత కష్టమా ఎంత అవమానమా మరణమా తప్పదు ఎందుకంటే దేవుని మహిమ నిమిత్తం కొన్ని కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని కొన్ని కష్టాలు వస్తాయి వాటి విషయంలో దేవుని మహిమని వెతకాలి కానీ నాకేందుకు ఈ శ్రమ వచ్చింది నాకేందుకు ఈ కష్టం వచ్చింది నాకే ప్రపంచంలో ఉన్నవారందరికీ అందరికీ రాకుండా ఎందుకు ఈ శోధన వస్తుంది అని ఎప్పుడు కూడా ఆ శోధన బట్టి విసుకుపోయి దేవుణ్ణి శోధించే రీతిలో నువ్వు మాట్లాడకూడదు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే ప్రభా ఈ శోధన వల్ల నీకు ఏ మహిమ ఉందో అవును ఈ శోధన తప్పిస్తే దేవునికి మహిమగా శోధన వస్తేనే కదా గట్టిగా స్తోత్రం చెప్పాలి బంగారం కూడా విలువ కలిగినదిగా మారాలి అంటే ఆ సువర్ణము అగ్నిలో కాల్చబడాలి కొలుములో కాల్చబడాలి అప్పుడే విలువ కలిగినదిగా మారుతుంది ఆ శ్రమ శోధన కష్టము నీ విలువ కొరకే నీకు విలువను పెంపొందించడం కొరకే నేను చూసిన వారందరూ అయిపోయింది మీ పని అనుకుని నువ్వు నిలబడిన తర్వాత దేవుణ్ణి మహిమ నిజంగా వీళ్ళ దేవుడు గొప్పవాడు నిజంగా ఈ ఈ సమస్యలు ఏమి చనిపోద్ది అనుకున్నాను కానీ బ్రతికించడం దేవుడని తర్వాత మహిమ వస్తుంది అది అది సువర్ణం అనుకున్న గొప్పతనము నీకునూ వస్తుంది అందుకని ఏమంటాడు నేను శోధించబడిన తర్వాత సువర్ణముగా మారదను అంటాడు అపోస్తుడైన పౌలు అయితే దీన్నే కొంచెం మెరుగుపెట్టి మాట్లాడే మాట ఏంటంటే శ్రమలు కావి కిరణాలు అంటాడు కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా విను ఏమని మాట్లాడుతున్నాడంటే నీవు లోకానికి ఒక వింతగా కనబడాలి లోకానికి ఒక వింతగా నువ్వు కనబడగలిగినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని మహిమని ధరించుకున్నావని అర్థం నార్మల్ వ్యక్తి కానీ ఇది నీతో మాట్లాడుతున్నారనుకో వాళ్ళు ఇదివరకులాగానే నిన్ను చూస్తున్నారనుకో ఇది వరకులాగానే నీతో క్లోజ్గా ఉండి మూవ్ అవుతున్నారనుకో నువ్వు వింతగా మారలేదంటే ఇంకా దేవుని ప్రత్యక్షత నీలోనికి రాలేదు దేవుని ప్రత్యక్షత నీలోకి వస్తే ఇదివరకులాగా సెట్టు దగ్గరికి వెళ్తుడు వెళ్లకుండా ఉండడు దేవుని ప్రత్యక్షత అతను ఆ సెట్లోనికి వచ్చింది కాబట్టే ఇదివరకులాగా వెళ్ళలేకపోయాడు చెప్పులు విప్పి మరీ మర్యాద ఇచ్చి మరీ వెళ్తున్నాడు మోకాళ్ళు వేస్తున్నాడు గడగలు ఆడుతున్నాడు దేవుని మహిమ మనలో ఉంటే ఇలాంటి ప్రత్యక్షత వస్తుంది ఒకప్పుడు నేను చూసిన ఎరా అన్న వాళ్ళు అందరూ ఇప్పుడు వందనాలండి గారు అంటున్నారు ఒకప్పుడు నన్ను చూసి నవ్వుకున్న వారందరూ కూడా వేలన చేసిన వారందరూ కూడా ఈరోజు దేవుడిని సన్నిధిలో నన్ను చూసి రెండు చేతులు నిలబెట్టి వందనాలండి పారుష్ గారు అంటున్నారు స్తోత్రం చెప్పాలి కదా మీకు ఇంకొక విషయం చెప్పనా నన్ను చూసి అసలు విలువే ఇచ్చేవారు కాదు ఇదివరకు చాలా భయంకరమైన స్థితిలో ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు మార్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా అండి అన్యజనుడు అన్యజనుడు నేను అలా ఎదురుగుండగా వస్తే కాల్చి కాల్చి సిగరెట్ అయినా సరే తీసి పక్కన పాడేస్తున్నారు కాల్చి కాల్చి చుట్టైనా సరే నాకన్నా పెద్దోళ్ళు చుట్టైనా సరే అమ్మో పాష గారు వస్తున్నారని చుట్ట తీసి పక్కన పాడేస్తున్నారు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు విశ్వాసులు కాదు అన్యులు మరి ఆ గౌరు నాకెందుకు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళు మన సన్నిధికి వచ్చేసి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు అన్యులు దేవుడు అంటే తెలియని వారు అమ్మో పాస్టర్ గారు అని చెప్పేసి సిగరెట్ పక్కన వాడేయటం చుట్టూ పక్కన వాడేయటం ఎలా సాధ్యం ఇది అంటే నాలో వాళ్ళకు ఒక ప్రత్యేకత కనబడుతుంది ఒక ఒక వింతగా నేను వాళ్ళకి కనబడుతున్నాను ఒక మహిమ ప్రవేశించింది అప్పుడే పరిస్థితులు మారతాయి హలో అర్థమవుతుందా మీకు ఎందుకంత సైలెంట్గా ఉంటారు దేవునికి మహిమ కలుగునీ గక్క హలో లుయ్యా లాజర్ చనిపోయాడు చనిపోయిన తర్వాత యేసుప్రభు కబురు పంపించారు అంటే అతడు కాయలో పడగానే అంటే రోగి అయ్యి ఉండగానే కబురు పంపించారు ఆయన రాలేదు చనిపోయాడు చనిపోయిన తర్వాత నాలుగు రోజులకి ప్రభు వచ్చాడు అప్పటికి సమాధి చేసేసారు సమాధిలో కుళ్ళిపోయాడు ఆయన లాజర్ కుళ్ళిపోయాడు సమాధి చేసిన నాలుగు రోజులు అయింది అప్పటికే అప్పుడు ప్రభు వచ్చాడు ప్రభు వచ్చినప్పుడు యేసుప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్దాం నడని అన్నాడు ఎందుకు ప్రభు ఇప్పుడు సమాధి దగ్గరికి శవం కుళ్ళిపోయి ఉంటుంది వాసన వచ్చేస్తుంది నువ్వు అప్పుడే వచ్చుంటే ఉంటే నా తమ్ముడు బ్రతుకుండు కదా చనిపోయిన తర్వాత నాలుగు రోజులు సమాధి చేసింది నాలుగు రోజులకి వచ్చావంటే మరియా మార్త పునరుద్ధానము జీవము నేనని మీకు తెలియదా అని అడిగాడు అవును ప్రభు పునరుద్ధానము జీవము నీవే నీ ఎందు విశ్వాసం ఉంచువారు పునర్ధానం అందు లేపబడతారని నేను నమ్ముచున్నాను నా తమ్ముడు కూడా అప్పుడే లేపబడతాడని నేను నమ్ముతున్నాను అని చెప్పింది లేదు ముందు సమాధి దగ్గరికి వెళ్దాం అన్నాడండి సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత సమాధి రాడు పక్కకి జరపమంటాడు చెప్పండి చెప్పాలి సమాధి రాడు ఎస్ లాజర్ సమాధి రాడు అనే సబ్జెక్ట్ ఉంది లాజరు సమాధి రాడు పెద్ద సబ్జెక్ట్ అది సమాధి రాడు లాజర్కి దేవునికి అడ్డుగా వచ్చింది కదా చెప్తాను ఒక రోజు ఈ సబ్జెక్ట్ కూడా కానీ దాన్ని తొలగించాలి దాన్ని తొలగించగలిగినప్పుడు ఇప్పుడు దేవునికి లాజర్కి అడ్డు లేదు ఇది పెద్ద సబ్జెక్టు లాజర్ సమాధి రాడని ఒక సబ్జెక్టు దేవుడు నాకు ఇచ్చాడు నాతో మాట్లాడిన సబ్జెక్ట్ అది అది దేవుని చిత్తం అయితే ఒక రోజు మీకు చెప్తాను గట్టిగా స్తోత్రం చెప్పాలి సమాధి రాజుతో రాడు తొలగించారు తొలగించిన తర్వాత లాజరు బయటికి రా అని పిలిచాడు కుళ్ళుపోయిన శవము జీవముతో నింపబడి ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు నడుచుకుంటూ బయటకు వచ్చాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి నడుచుకుంటూ బయటకు వచ్చాడు ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న అందరూ కూడా నాలుగు రోజులైంది తను చనిపోయి లాజరు రా అనగానే ఎలా బయటకు వచ్చేసాడు మీరు ఆలోచించండి ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ మాటను గుర్తించండి లాజరు బయటకు వచ్చిన తర్వాత అంటున్నాడు ఆ ప్రేత వస్త్రంలోనే ఇప్పివేయండి యూదులకు ఒక ఆచారం ఉంటుంది చనిపోతే శవానికి ఏం చేస్తారంటే తల మొదలుకొని అరికాళ్ళు వరకు ఒక తెల్లటి వస్త్రంతో చుట్టి కట్టేస్తారు అప్పుడు సమాధులు పెడతారు ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి సమాధులంటే ఇది ఎలా ఉండేవంటే ఎరుషులెములో ఆ దేశంలో సమాధులు ఎలా ఉండేవి అంటే ఒక గుహను తవ్వి ఒక కొండను తవ్వి అందులో పెడతారనమాట మట్టిలో భూస్థాపితం చేయరు కాబట్టి సమాధి రాడు తెరవండి అంటే సమాధి రాడు తెరిస్తారు అప్పుడు ఆ సమాధిలో నుంచి లాజర్ బయటికి రమ్మని దేవుడు పిలిచిన వెంటనే లాజర్ బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటో తెలుసా ఇంకా ప్రభుని నిడిచిపెట్టలేదు మనోడు గట్టిగా స్తోత్రం చెప్పాలి చూద్దాం చూడండి యాహని శువార్త పన్నెండు అధ్యాయం అక్కడ జరిగిన విషయాలు మీకు నేను కొన్ని విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను ఎలాగున్నదో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సబ్జెక్ట్ని బట్టి రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను ఇంకా పన్నెండు ఒకటి కానించి

అక్కడ వారు అక్కడ వారు ఆయనకు ఆయన విందు చేసిరి విందు చేసి మార్త ఉపచారం చేస్తారు మార్త ఉపచారము చేసి లాజరు ఆయనతో లాజరు ఆయనతో ఆయనతో కూడా ఆయనతో కూడా భోజనమునకు భోజనమునకు కూర్చున్న వారిలో కూర్చున్న వారిలో ఒకడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఏ సయ్యతో కూర్చుని అర్హత ఎంత గొప్ప విషయం అది ఎప్పుడు ఇస్తాడు తెలుసా అర్హత ప్రకటన మూడు ఇరవైలో రాయబడింది ఆ అర్హత ఎప్పుడు ఉంటుందో చూడండి

నా ప్రభువు తట్టుచుండే చెప్పండి ఎక్కడికి వచ్చి తడుతున్నాడు ఇప్పుడు ఆయన హలో హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నాడు నువ్వు ఆయన స్వరము విని నీ తలుపులు తెరిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు నిజముగా ఆయన నీ హృదయంలో ప్రభువుగా ప్రతీక్షిస్తే అప్పుడు నీవు ఆయనతో కలిసి ఆయన నీతో కలిసి భోజనం చేస్తాడు ఇంతకు ముందు లేదు అర్హత లాజరకి ఉందా ఇంటికి వచ్చేసరికి వెళ్ళిపోయేవాడు కానీ లాజర్ ఎప్పుడైతే ప్రభుకి స్థానం ఇచ్చాడో చోటిచ్చాడో హృదయంలో అప్పుడు ప్రభువులో యేసు ప్రభుతో పాటు భోజనాలు కూర్చున్న వాళ్ళు లాజరు ఒకటు లాజరు ఒకటు అద్భుతమా కాదా అద్భుతమా కాదా తొమ్మిదో వచ్చిన చదవండి కాబట్టి యూదులలో జనులు అమ్మా సామాన్య జనులు సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు యేసును చూచుటకు మాత్రమే ఆ మాత్రమే కాక మృతులలో నుండి చూడండి యేసును చూడడానికి కాదంట యేసును చూడడానికి మాత్రమే కాక ఆయనను లేపిన ఆయన లేపిన రాజను కూడా చూడవచ్చు రాజను చూడవచ్చిరి గట్టిగా స్తోత్రం చెప్పాలి ఇంకా చదవండి కిందకి అతనిని అతనిని బట్టి బట్టి గట్టిగా ఇప్పుడు లాజర్ని చూడడానికి ఇదివరకు ఎవరైనా వచ్చి కూడా చచ్చి బ్రతికిన తర్వాత ఇప్పుడు ఆయన్ని వింతగా చూడడానికి వస్తున్నారు జనం అంటే లాజర్ ఇప్పుడు ఒక వింతగా ఉన్నాడు జనానికి అవునా కదా అనేకులకు లాజర్ ఇప్పుడు ఒక వింతగా ఉన్నాడా లేదా భక్తుడు అంటున్నాడు అక్కడ డెబ్బై ఒకటి ఏడులో కీర్తన గ్రంథంలో నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ఇప్పుడు లాజర్ ఒక వింతగా ఉన్నాడు ఎలా వింతగా ఉన్నాడంటే చచ్చి బ్రతికిన తర్వాత నీవు కూడా అంతే చచ్చి బ్రతికిన తర్వాత ఒక వింతగా ఉంటావు లోకానికి చచ్చి బ్రతకడం ఏమిటి మీ అపరాధముల చేతను మీరు పాపముల చేతను చచ్చిన వారయ్యు ఉండగా నామములో బ్రతకాలి మరలా మనం మన పాపముల ద్వారా మనం చచ్చిపోయాము అయితే ఎప్పుడైతే యేసు ఏసునామముల పాపాలను విడిచిపెట్టి మరలా మనం నూతన వ్యక్తులుగా మారుతామో కొత్త జన్మది యేసుక్రీస్తునామలు బాత్మంటే ఏమిటి కొత్త జన్మ నూతన జన్మ ఆ నూతన జన్మ ఎత్తిన తర్వాత లాజర్ వలె ఆకర్షించుకోవాలి జనాన్ని నువ్వు లాజరు చచ్చి బ్రతికిన తర్వాత క్రొత్త జన్మ ఎత్తిన తర్వాత అనేక మందిని ఆకర్షించుకున్నాడు అనేక మందికి వింతగా ఉన్నాడండి లాజరు మరి ఈరోజు నువ్వు ఉన్నావు నీకు కూడా అలాంటి పునరుద్ధానం వచ్చింది నువ్వు కూడా మృతులలోంచి లేపబడిన వ్యక్తివే యేసును విశ్వసించిన తర్వాత అవునా కదా నీవు మృతుల లోకానికి వెళ్ళిపోయావు ఏసులో లేనని చెప్పు కూడా యేసుని విశ్వసించిన తర్వాత పునర్ధానుడు అయ్యావు మరలా జీవంలోనికి వచ్చావు మరి ఇప్పుడు నువ్వు ఇలా ఆకర్షించబడుతున్నావా ఈ విధముగా వింతగా కనబడుతున్నావా అనేక మంది కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ విషయాన్ని బట్టి ఆలోచించు మోషిక ఆ చెట్టు ఎంత వింతగా కనబడిందో జనాలకి ఈరోజు లాజరు అంత వింతగా కనబడుతున్నాడు యూదులందరికీ ఇప్పుడు యూదులంటా అనేక మంది అంట యూదుల్లో ఒక ఆచ ఒక ప్రసారం ఉంది ఏమిటో తెలుసా ఎవడైనాను యేసును అంగీకరిస్తే ఆయన్ని రక్షకుని అంగీకరిస్తే సమాజ మందిర నుంచి వెలివేస్తాము అన్న ఒక భయంకరమైన సంఘటన అక్కడ ఉంది యూదులలో ఎలేస్తారనమాట ఏసుని అంగీకరిస్తే కానీ ఏం చేశారో తెలుసా లాజర్ను చూసిన తర్వాత ఏసునందు విశ్వాసం ఉంచి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచారట లోకాన్ని విడిచిపెట్టి వచ్చేసారంటే లాజర్ను చూసిన తర్వాత అమ్మా లాజర్ను బ్రతికించిన వాడి నిజమైనది ఈ నిజంగా మెస్ మనం ఇంకా మనం యూదులు ఏం చేసినా పర్లేదు మనల్ని ఎలేసినా పర్లేదు మనల్ని వదిలేసినా పర్లేదు ఈయంతో ఉందాం అని వచ్చేసారు ఈరోజు అనేక మంది లోకానికి భయపడుతున్నారు అనేక మందికి లోకాన్ని చూసి వెనకంజి వేస్తున్నారు ప్రభువుని విశ్వసించడానికి అమ్మో మా సమాజంలో మాకు చిన్న పేరు వస్తుందేమో నువ్వు నమ్మేసుకున్నావా అంటారేమో నువ్వు దిగిపోయావా మతంలోకి అంటారేమో నేను ఆ కులం తక్కువ దేవుడిని నమ్ముకుంటే వేళన వస్తుందేమో అన్న ఆలోచనతో చాలామంది ఈరోజు వెనకంజి వేస్తున్నారు కానీ దేవుడు నీలో ఉన్న ఆ స్థితిని బట్టి నీలో చేస్తున్న అద్భుతాన్ని బట్టి వారు తెగించి ముందుకు వచ్చేంత రీతిలో నువ్వు వలే బ్రతికావా ఆ మృతులలో నుంచి బయటకు వచ్చావా అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆలోచన చెయ్యి ఈయన కులం తక్కువ దేవుడు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు అసలు కులం ఎక్కడ ఉందండి నేను ఎంతో విగ్రహారధం చేసిన వ్యక్తిని భయంకరమైన పూజలు చేసిన వ్యక్తిని నేను సౌదరి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నా పేరు వెనకాల సౌదరి అని పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే చాలామంది ఉంటారు పురుషత్వం సౌదరిని మోజస్ సౌదరిని ఇలా పాష్వులు చాలామంది కులాన్ని వెనకాల పెట్టుకుని తగిలించుకుని ఉంటారు డిగ్రీలో ఫీల్ అవుతారు దేవుడు తీసేసాడు దాన్ని కులమే లేదు మనం అందరం ఒకే నుంచి వచ్చాం కులం ఎక్కడదండి స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అది తెలియక చాలామంది అభ్యంతరపడుతున్నారు పాపము తెలియక వెనకంజి వేస్తున్నారు నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒక్కటే లాజరు ఏ విధంగా అయితే పునరుద్ధానుడు అయిన తర్వాత దేవుని శక్తిని తెలుసుకుని అనేక మందిని ఆకర్షించుకున్నాడో వింతగా మారి నువ్వు నేను కూడా చచ్చిన వారు ఉన్నప్పుడు మన పాపములతో మనం చచ్చిన ఉన్నప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మనల్ని బ్రతికించాడు మరలా దేవుడు అంటే చచ్చిపోయిన మనల్ని బ్రతికించడం అంటే మృతులలో నుండి లేపడమే కదా పునరుద్ధానంలోనికి రావడమే కదా మరలా నూతన జీవం రావడమే కదా మరి నూతన జీవం వచ్చి చచ్చి బ్రతికిన లాజరే అంత గొప్ప ఆకర్షణీయంగా ఉంటే ఇప్పుడు నువ్వు నేను ఎంత ఆకర్షణీయంగా ఉండాలి చెప్పండి ఉండాల వద్దా ఉండాల వద్దా మరి ఏదండి మన క్రైస్తవ జీవితం ఏదండి మన భక్తి ఏదండి మన విశ్వాసం ఒక్కరు ఒక్కరు నిన్ను బట్టి దేవుని మహిమపరిచే సన్నిధికి వచ్చారా ఒక్కరినైనా నువ్వు మార్చగలిగావా అసలు ఒక్కరంటే నీ భర్తను మార్చుకోగలిగావా నువ్వు నీ ప్రవర్తన వలన నీ క్రియల వలన నీలో మార్పు నీ భర్త చూడగలిగాడా నీలో మార్పు నీ బిడ్డలు చూడగలిగారా నీలో మార్పు నీ భార్య చూడగలిగిందా నీ కుటుంబ సభ్యులు చూడగలిగారా నీ అత్తమామలు చూడగలిగారా నీ తల్లిదండ్రులు చూడగలిగారా నీలో మార్పు ఒకప్పుడు ఇలా ఉండేవారు ఇప్పుడు సన్నిధికి వెళ్ళిన తర్వాత ఇతనిలో మార్పు వచ్చింది ఈమెలో మార్పు వచ్చిందని వాళ్ళు మార్పు చూడగలిగారా చూడగలిగితే నువ్వు మృతులలో నుండి మరలా నీకు వచ్చినట్టే లెక్క కానీ మార్పు లేకుండా ఏదో సన్నిధికి వచ్చే వెళ్ళిపోతుంటే నువ్వు చచ్చిన వాడిగానే ఉన్నావు ఇంకా ఈలో పునరుద్ధానం లేదు ఆపట్రాలు ఒక గొంగళ పురుగు ఒక మూలకెల్లి గూడు కట్టుకొని కొన్ని దినములు అందులో తపస్సు చేసి శీతగోక చిరుగుగా రూపాంతరం చెంది వస్తుంది మనకెందుకు లేదండి ఆ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చెయ్యి ఈరోజు ప్రకృతిలో అటువంటి జీవరాశులను దేవుడు ఇంచుకొచ్చాడంటే ఆప్రాలు ఆ పురుగులకి ఆ జీవరాశులకే అంత మార్పు చెందే గుణము ఉంటే మరి నీకు ఎందుకు ఉండదు ఆ గుణము నన్ను చేర్చుకుంటే ఆ మార్పు చెందే గుణం నీకు ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు మరల వద్దా మరల వద్ద చెప్పండి ఇప్పుడు ఆకర్షించబడాలి మన ద్వారా అనేక మంది అందుకనే పరమగీతముల గ్రంథంలో ఏమైనా ఉంటుందో తెలుసా నన్ను ఆకర్షించు ప్రభువా మేము నీ సన్నిధికి వచ్చేదాము అంటే అంటే నన్ను ఆకర్షించని ఒక్కడిగా చూపించున్నాడు అక్కడ తర్వాత అంటాడు మేము అంటున్నాడు అంటే నా ద్వారా అనేక మంది వస్తారు ప్రభు అంటున్నాడు చూడండి పరమగీతముల గ్రంథము రెండో చూసారా ఏమంటున్నాడు అక్కడ నన్ను ఆకర్షించము మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదము స్తోత్రం చెప్పాలి అంటే నన్ను ఆకర్షించు ముందు ముందు నేను ఆకర్షించబడాలి నీలోనికి ముందు నిన్ను నేను దర్శించబడాలి అంటే నాలోనికి నిన్ను తీర్ తెచ్చుకోవాలి నాలో నిన్ను నిలబెట్టుకోవాలి అప్పుడు మేము అంటే కుటుంబం అంతా లేకపోతే వాడంతా ఆ ప్రాంతం అంతా నిన్ను చూసి నీ వారు దేవుణ్ణి మయమపరుస్తున్నారా దేవుణ్ణి తిడుతున్నారా ఎలా ఉంది మన జీవితం అనేది ఈరోజు మనం ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళాలి చెప్పండి మనము అనేకులకు వింతగా ఉండాలి వద్దా ఎంతగా ఉండాలి వద్దా ఎంతమందికి దేవుని వినోక్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి ఎస్